మంచిదైతే ఊరు మంచిదవుతుందని అంటారు పెద్దలు. మనం మాట్లాడే విధానం బట్టే మనకు గౌరవం దక్కుతుంది. అందుకే మాట్లాడే ముందు ఒక్కసారి ఆలోచించాలి. బాధ్యతాయుతమైన స్థానంలో ఉండేవారు మరింతగా ఆలోచించి మాట్లాడాలి. అనాలోచితంగా ఆవేశపూరితంగా మాట్లాడితే ఏం జరుగుతుందో తెలుసుకోవడానికి మాల్దీవుల మంత్రులు ఓ ఉదాహరణగా మారారు. భారత్పై ప్రధాని మోదీపై అనుచిత వ్యాఖ్యలు చేసిన మాల్దీవుల మంత్రులు భారీ మూల్యం చెల్లించుకున్నారు. మాల్దీవుల అధ్యక్షుడు వారిపై వేటు వేశారు. ప్రధాని మోడీ లక్షద్వీప్ పర్యటన చేయడంపై ముగ్గురు మాల్దీవుల మంత్రులు అక్కసు వెళ్లగక్కారు. వెనక ముందు ఆలోచించకుండా చేసిన వ్యాఖ్యలకు వ్యక్తిగతంగా పదవులు ఊడగొట్టుకోవడమే కాకుండా ఆ దేశ పర్యాటక రంగం ప్రమాదంలో పడడానికి కారణమయ్యారు. ఈ నెల 2-3 తేదీలో ప్రధాని లక్షద్వీప్ లో పర్యటించారు. అక్కడ బీచ్ లో కాసేపు రెస్ట్ తీసుకున్నారు. అంతేకాదు స్నార్కెలింగ్ అనే అడ్వెంచరస్ స్విమ్మింగ్ చేసి సముద్ర గర్భంలోనే పగడపు దిబ్బలు జీవరాశులను విజిట్ చేశారు. ఆ ఫోటోలను వీడియోలను ట్విట్టర్ లో షేర్ చేశారు. అంతే, మోడీ దెబ్బకు ఒక్కసారిగా ఇంటర్నెట్ లో లక్షద్వీప్ విజిటింగ్ ప్రాంతాలపై సెర్చింగ్ పెరిగి ట్రెండింగ్ లోకి వచ్చింది. దీంతో పక్కనే ఉన్న మాల్దీవుల పర్యాటకం దెబ్బతింటుందని భావించిన ఆ దేశ మంత్రులు మోడీపై అక్కసు వెళ్లగక్కారు. మోడీ ఓ విదూషకుడు, తోలుబొమ్మ అని మాల్దీవుల యువజన సాధికార శాఖ సహాయ మంత్రి మరియం షియూనా ట్వీట్ చేశారు. ఆయన దారిలోనే మరో ఇద్దరు మంత్రులు మాల్షా షరీఫ్, మజుమ్ మాజిద్ కూడా సోషల్ మీడియాలో రెచ్చిపోయారు. ఇక ఆ దేశ ఎంపీ జాహీద్ రమీజ్ అయితే భారత్ను ఛాలెంజ్ చేసేలా ట్వీట్ చేశారు. ప్రధాని మోదీ వీడియోను ట్యాగ్ చేస్తూ టూరిజంలో మాల్దీవులతో పోటీ పడాలనుకోవడం మూర్ఖత్వం అవుతుందని అన్నారు. అసలు తమలాంటి సర్వీసులు ఇవ్వగలరా అని సవాల్ చేశారు. శుభ్రతను పాటించడం భారత్ వల్ల కాదని ట్వీట్ చేశారు. అంతే, మాట్లాడింది చాలు అన్నట్టు మనోళ్ళు సోషల్ మీడియాలో బుర్రకు పదును పెట్టారు. మన క్రికెటర్లు, బాలీవుడ్ స్టార్లు రంగంలోకి దిగారు. బాయ్కాట్ మాల్దీవ్స్ హ్యాష్ ట్యాగ్ తో ఎక్స్ లో భారీ ప్రపంచాన్ని ప్రారంభించారు. అక్షయ్ కుమార్, జాన్ అబ్రహం, సచిన్ టెండూల్కర్ ట్విట్టర్ లో లక్షద్వీప్ ఫోటోలను షేర్ చేశారు. లక్షద్వీప్ లో అద్భుతమైన ప్రదేశాలు ఉన్నాయంటూ చెప్పుకొచ్చారు. మాల్దీవుల కంటే లక్షద్వీప్ పర్యాటకంగా అభివృద్ధి చెందే అవకాశాలు ఉన్నాయని ట్వీట్ చేశారు. వారు లక్షద్వీప్ లో సందర్శించిన ప్రదేశాలను గురించి వివరించారు. లక్షద్వీప్ సింధు దుర్గ్ లాంటి ద్వీపాలు కనీసం ఒక్కసారైనా విజిట్ చేయాల్సిన ప్రాంతాలని చెప్పారు. సెలబ్రిటీలే కాదు, సామాన్యులు కూడా బాయ్కాట్ మాల్దీవ్స్ హ్యాష్ ట్యాగ్ను వైరల్ చేశారు. కొంతమంది మాల్దీవ్స్ ట్రిప్ను కూడా రద్దు చేసుకున్నారు. దీంతో జరిగిన నష్టాన్ని అక్కడి ప్రభుత్వం గుర్తించింది. నష్ట నివారణ చర్యలు మొదలు పెట్టింది. లక్షద్వీప్ ఆకర్ జరూర్ దేఖే. మంత్రుల కామెంట్స్ వారి వ్యక్తిగతమని తేల్చి చెప్పింది. ప్రభుత్వానికి ఎలాంటి సంబంధం లేదని ఓ ప్రకటనను విడుదల చేసింది. అప్పటికి బాయ్కాట్ మాల్దీవ్స్ హ్యాష్ ట్యాగ్ వైరల్ అవుతుండడంతో మంత్రులపై వేటు వేసింది. మరియం, మాల్షా, మజూమ్లను మంత్రివర్గం నుంచి తొలగించింది.